హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ iSmArt కుకింగ్ అండ్ బ్యూటీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఒక iSmArt రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే క్రిస్పీ ఫిష్ ఫ్రై. చాలా అంటే చాలా క్విక్గా త్వరగా చేసుకోవచ్చండి. అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ పాన్ ఫ్రై మాత్రమే చేస్తున్నామండి. చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. డీప్ ఫ్రై అస్సలు చేయట్లేదు, ఎక్కువ ఆయిల్ అస్సలు అవసరం లేదన్నమాట. మనకి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి ఒక స్పూన్. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. అండ్ కొంచెం పసుపు అండ్ రుచికి సరిపడా ఉప్పు, ధనియా పౌడర్ ఒక స్పూన్, జీరా పౌడర్ పావు స్పూన్, అలాగే చిటికెడు ఇంగువ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంగువ వేసుకోవడం వల్ల. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఒక స్పూన్ ఆయిల్ వేసాను, అలాగే ఒక హాఫ్ స్పూన్ పచ్చిశనగ పిండి, అలాగే హాఫ్ స్పూన్ వరిపిండి అంటే రైస్ ఫ్లోర్. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండి అలాగే బియ్యం పిండి వేయడం వల్ల మనకి బైండింగ్ అనేది బాగా వస్తుందండి. అలాగే పైన క్రిస్పీగా కానీ చాలా బాగా వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ చేప ముక్కలు చూసారా ఎంత నీట్గా క్లీన్ చేశాను. అండ్ మన ఛానల్లో ఒక వీడియో కానీ ఉందండి ఎలా క్లీన్ చేసుకోవాలి ఫిష్ని అనేది, ఖచ్చితంగా చూడండి. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా సింపుల్గా ఈజీగా ఇలా మెరిసిపోతూ చేపలని మనం క్లీన్ చేసేయచ్చు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు వీటిని యాడ్ చేసుకొని ఆ మసాలా అంతా బాగా పట్టేలాగా మన చేతులతోనే బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని బాగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత ఒక గంట లేదా 2 గంటల వరకు పక్కన పెట్టేస్తే సరిపోతుందండి. మరీ మనం చికెన్కి చేస్తున్నట్టు ఓవర్ నైట్ అవసరం లేదు, అలాగే 3-4 అవర్స్ అస్సలు అవసరం లేదు మ్యారినేషన్ అనేది. ఓకేనా? ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అంతా స్ప్రెడ్ చేసేయండి ఒకసారి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని, ఇప్పుడు వేసేసుకోవాలి. అంటే దీని మీద నీట్గా ప్లేస్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది కంప్లీట్గా సిమ్లో ఉండాలండి ఎంటైర్ రెసిపీ రెడీ అయ్యేంత వరకు. ఓకేనా? అండ్ కొంచెం మనం ఏదైతే ఇది ఉంటుంది కదా మిగిలిపోయిన మసాలా, సో అదిగానే నేను కొంచెం అలా పైన పెట్టేశాను. అండ్ కొంచెం కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఒక్కొక్క ముక్క మీద. అలా వేయడం వల్ల చేప అనేది పచ్చి పచ్చిగా లేకుండా నీట్గా మంచిగా మగ్గుతుంది. అండ్ మూత పెట్టేసి కవర్ చేసేయండి. ఒక 2-3 మినిట్స్ అయితే సరిపోతుంది. చూసారా టర్న్ చేస్తే ఎంత మంచిగా మనకి రోస్ట్ అయిందో తెలిసిపోతుంది కదా. సో డీప్ ఫ్రై చేసుకోవడం కంటే ఇలా చాలా బాగుంటుందండి. అలాగే హెల్దీగా కానీ ఉంటుంది, ఎక్కువ ఆయిల్ కానీ మనకి అవసరం ఉండదు. ఓకేనా? ఇప్పుడు 2వ సైడ్ కానీ తిప్పేసాం కదా, మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ ఉంచండి, సరిపోతుంది. అండ్ ఫైనలీ మన యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ క్రిస్పీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మనకి 10 మినిట్స్ కానీ పట్టదు ఆఫ్టర్ మ్యారినేషన్, చాలా త్వరగా క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ దట్టు ఇదేంటంటే మనకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సాంబార్, పప్పు, రసం వీటిలో చాలా బాగుంటుంది. చాలా యమ్మీగా కాంబినేషన్ సూపర్గా ఉంటుందన్నమాట. అండ్ సైడ్ చూస్తున్నారా ఆయిల్ అనేది ఎలా బయటకు వచ్చేసిందో, సో అందుకని నేను ఈ ప్యాన్ పెట్టుకున్నాను అన్నమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.